ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా ప్రత్యేకంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చిరుధాన్యాలతో చేసే మిలిట్ దోశ రెసిపీని చూపించబోతున్నాను పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడే ఎన్నో పోషక విలువలు కలిగే రెసిపీ ఇది ఇందులో నార్మల్ రైస్ వేసుకోము కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఈ మిల్లిట్ దోస ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందులో హెల్త్ బెనిఫిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ముందుగా ఒక కప్పు గ్రీన్ దాల్ వేసుకోవాలి ఇందులో మనకి జింక్ ఐరన్ పొటాషియం ఉంటాయి ఫ్యాట్ అసలు ఉండదు హార్ట్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది ఒక కప్పు కొర్రెలు వేసుకోవాలి కొర్రెల్లో బోన్ మహిల్స్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది ప్రోటీన్ అండ్ ఐరన్ ఉంటుంది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ అవుతాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి జీర్ణశక్తిని పెంచి బ్రెస్ట్ క్యాన్సర్ని మనకి దరి చేరకుండా చూస్తుంది ఒక కప్పు రాగులు వేసుకోవాలి రాగుల్లో డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది అలాగే ఫైబర్ విటమిన్ ఫీ ఉంటుంది పిల్లలకి మంచి ఎదుగుదలని ఇస్తుంది రక్తంలో ఉండే గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తాయి ఎముకలు దృఢంగా అయ్యేలా చేస్తాయి ఒక కప్పు బ్రౌన్ రైస్ వేసుకోవాలి బ్రౌన్ రైస్లో మనకి తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు స్కిన్ అండ్ హార్ట్ హెల్తీగా ఉంటుంది క్యాన్ఫర్ని రాకుండా చూస్తుంది అలాగే మన బాడీలో ఉన్న బ్యాట్ కొలెస్ట్రాల్ని బాగా కరిగిస్తుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఒక కప్పు మినుములు వేసుకోవాలి మినుముల వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది ఇన్సులిన్ గ్లూకోస్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది మినుములు ఎముకల బలంగా దృఢంగా తయారవుతాయి కావున ఎముకలు విరిగిన వారు కీళ్ళవాతం ఆర్థటైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి మినుములు చాలా చాలా మంచిది ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు తినడం వల్ల హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది స్కిన్ ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది అలాగే ఒంట్లో వేడి ఎక్కువ ఉన్నప్పుడు పెసరపప్పు తినడం వల్ల చల్లబడుతుంది అలాగే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది దీంతో పాటుగా కొద్దిగా రైస్ వేసుకోవాలి రైస్ వేసుకోవడం వల్ల హోటల్ స్టైల్లో దోశలు మంచి దోరగా వస్తాయి ఒకవేళ రైస్ లేకపోతే కొద్దిగా అటుకులు అయినా వేసుకోవచ్చు ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత మిక్సీ జాల్లో గ్రైండ్ చేసేటప్పుడు రైస్ వేసుకోవాలి ముందుగానే వేసేయకూడదు మిక్సీ జాల్లో వేసుకొని నైఫ్గా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి రాత్రంతా బాగా ఇవ్వాలి ఇలా పులిఫిన ఈ పిండిలో చంచా పెట్టి గిర్రమని కలిపేవద్దు లోపల ఉండే గాలి అంతా పోతుంది నెమ్మదిగా కలుపుకోవాలి ఇందులో తగినంత ఫాల్ట్ వేసుకోవాలి వంట కూడా ఏం అవసరం లేదు మేము తక్కువ మంది ఉంటాం కాబట్టి తక్కువ కాంటలో చూపించాను మీకు కావాలంటే కాంటని ఇంకా పెంచుకోవచ్చు పిండి ఈ మాత్రం ఉండాలి మరి పల్చగా ఉన్నా అంతగా బాగోదు స్టవ్ ఆన్ చేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు రుద్దుకుంటే పెనం అంటుకోకుండా వచ్చేస్తుంది దోశ ఈజీగా చెంచా పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా కావాలా మందంగా కావాలా అనేది మీ ఇష్టము పల్చగా వేసుకుంటే దోశ మంచి క్రిస్పీగా వస్తుంది గీ అన్నా లేదా ఆయిల్ అన్న వేసుకొని మూత పెట్టేసి మంటం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి దో పెన్నం అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి అన్ని వైపుల అంచులు బాగా కాలుతాయి ఇలా కాలిన దోశని తీసి పక్కన ప్లేట్లో వేసుకొని నచ్చిన చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుంది మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యానికి చాలా చాలా బలాన్ని ఇస్తుంది అలాగే ఇవి తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తప్పకుండా తినండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో ఇలా చేసి పెడితే పిల్లలు కూడా వద్దనకుండా తింటారు ట్రస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మీకు అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్